ప్రార్థన చేశాను. అందుకే యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తు నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించి వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారు నీళ్లను జరిగించుచున్నారు, వారు చెప్పిన మాటలను అంగీకరించను. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగను నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. సమూయేలు తనను రాజు అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగన చెప్పాను, మిమ్మను ఏలబోవు రాజు ఎట్టివాడగను అనగా అతడి మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకును, కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యము సహస్రాధిపతులుగాను అంతరాధిపతులుగాను నియమించును, తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తమ యుద్ధ ఆయుధములను తన రథములను సామాన్లను చేయుటకును ఏర్పరచుకును, మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను బోనకతులుగాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకును, మీ పొలంలోని ద్రాక్ష తీసుకుని తన సేవకులకు ఇచ్చింది, మీ ధాన్యములను ద్రాక్ష పండ్లలోను పదేవ భాగము తీసి తన పరివార జనములకును సేవకులకును ఇచ్చును, మీ ఆశలను మీ గార్గంలోని శ్రేష్టమైన వాటిని పట్టుకొని పని కొరకు ఉంచుకును, మీ మందలో పదేవ భాగము పట్టుకును, మీ మటుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినక పోవును కనుక అనెను. ఆయనను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనుల్లక అలాగున కాదు, జనములు చేయి రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావాలని మా రాజు మాకు న్యాయం తీర్చును మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించిననిది. సమూయేలు జనుల యొక్క మాటలన్నింటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించను గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించమని సమూయేలునకు సెలవీయగా సమూయేలు మీరందరూ మీ మీ గ్రాములకు పొండిని ఇజ్రాయేలుకు సెలవిచ్చను. ప్రార్థన చేస్తాం. ప్రేముల తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైనటువంటి పరిశుద్ధమైన నామములో మరొకసారి మీ పాద సన్నిధిలో మీ బల్ల చుట్టూ మమ్మల్ని సమకూర్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బలలో మేము యోగ్యముగా పాలు పొందినట్లు మీ వాక్యం యొక్క వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరి చేసుకోవలసినటువంటి వాటిని సరి చేసుకొని పవిత్రమైనటువంటి మనసాక్షితోనూ పవిత్రమైనటువంటి చేతులతోనూ మీ బలలో పాలు పొందులాగా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమర్థించుకునేటువంటి వారుగా ఉండకుండా సరిదిద్దుకునేటువంటి వారుగా ఉండునట్లు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క వాక్యాన్ని దీవించి దినదాసిని నోట మీ మాటలు అందించి మాకు క్షేమాభివృద్ధికరమైనటువంటి మీ మాటలు దయచేసి మమ్మల్ని నూతనపరచమని మీ కృపాసానికి అప్పచెప్పుకుంటూ మా తలంపులన్నింటినీ కూడా మీ చరణానికి తీసుకురమ్మని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మొదటి సమూయేలు గ్రంథం ప్రవక్త అయినటువంటి సమూయేలు అతడు ప్రవక్త గాను న్యాయాధిపతి గాను
యాజకుడుగాను దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు అనుగ్రహించబడ్డాడు. ప్రార్థన ద్వారా పుట్టినటువంటి వాడు. నేను దేవుని అడిగి పొంది తిని అని అతనికి సమయంలో అన్నటువంటి పేరు ఆమె పెట్టింది. దేవుని ప్రజలైనటువంటి వారి మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమను బట్టి, దయను బట్టి, కృపను బట్టి, కనికరను బట్టి, వారి యొక్క క్షేమం కొరకు సమయాలు అనుగ్రహించబడ్డాడు. ఎంతోకాలం ప్రభు వేచి ఉన్నాడు ఒక ప్రవక్త కొరకు, ఒక దైవ జనుని కొరకు ఎంతోకాలం ప్రభు వేచి ఉన్నాడు. ఆ దేవుని యొక్క ఆకరణను గ్రహించినటువంటి స్త్రీ తన యొక్క ప్రార్థన యొక్క విధానాన్ని మార్చింది. ఏమని మార్చింది? ప్రభువా, నీవు నాకు ఒక మగ శిష్యుని ఇస్తే వాణ్ణి నీకే సమర్పిస్తాను, అతను నాజీరుగా ఉంటాడు, అతని తల మీద మంగళగతి రానిరాదు. అంటే ఏ డెడికేటెడ్ పర్సన్, ప్రతిష్ఠింపబడినటువంటి ఒక వ్యక్తి ఎట్లా వస్తాడు? ప్రతిష్ఠింపబడినటువంటి ఒక వ్యక్తి నుండే వస్తాడు, గుర్తు చేసుకోండి. అన్న అంటే ఏమైన అర్థం? అన్న అంటే ఏమైన అర్థం? కొత్త నిబంధనలు, పాత నిబంధనలు ఉంది. దేవుని యొక్క కృపకు సాదృశ్యం, కృప పొందినటువంటి ఒక స్త్రీ అని అర్థం. నీవు, నేను, మనమందరము దేవుని యొక్క కృపచేత రక్షణ పొందినటువంటి వారం, అది గుర్తించుకోండి. కనుకనే రెండవ అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఎవడనో అతిశయించకుండా, ఇది కిరియల వలన కలిగినది కానే కాదు, ఇది కేవలం దేవుని యొక్క కృప వలన మనకు అనుగ్రహింపబడినటువంటి రక్షణ. ఆరవ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 23వ వచనంలో ఏమని రాయబడ్డది? పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని యొక్క కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. దేవుడు అనుగ్రహించేటువంటి కృపావరం దేన్ని బట్టి అనుగ్రహించినాడు? ఆయన యొక్క కృపను బట్టి అనుగ్రహించినాడు. మన యొక్క యోగ్యతను బట్టి కాదు, మన యొక్క అర్హతను బట్టి కాదు. అయోగ్యులైనటువంటి వారు, ఏ వరమైతే దేవుని యొక్క ఆశ నుండి పొందలేరో, పొందుటకు యోగ్యత లేదో, అటువంటి వారికి దేహే అని దేవుడు ఇస్తాడు. అదే కృప. అంటే దేవుని యొక్క కృప కలిగినటువంటి వారం మనం. ఎప్పుడు మర్చిపోకూడదు దేవుని యొక్క కృపను. కృప చేత రక్షింపబడినటువంటి వారం, మనకు అనుగ్రహించబడినటువంటి నిత్య జీవ వరం దేవుని యొక్క కృప చేత. కృప చేతనే మనం రక్షణ పొందినటువంటి వారం. దేవుని యొక్క కృపలో మనకు అనేక రకములైనటువంటి వరాలు ఇవ్వబడ్డాయి. ఆయా వరములు కలిగినటువంటి వారు దేవుని యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అనుగ్రహించబడినటువంటి వారు. దేన్ని బట్టి? అది కూడా దేవుని యొక్క కృపను బట్టి. ఆ అపోస్తలుడు కానీ, ఒక ప్రవక్త కానీ, ఒక సువార్తికుడు కానీ, ఒక కాపరి కానీ, ఒక ఉపదేశకుడు కానీ, దేవుని యొక్క కృపను బట్టి మనకు అనుగ్రహించబడ్డారు. ఎందుకొరకు అంటే, నీవు, నేను దేవుని యొక్క సంఘంలో క్షేమాభివృద్ధి పొందినట్లు. అంటే మన యొక్క క్షేమం కొరకు దేవుడు వీరిని అనుగ్రహించినాడు అని అర్థం.
సేవకులైనటువంటి వారు మనకు అనుగ్రహించబడిన ఉద్దేశం ఏంటంటే మన యొక్క క్షేమం కొరకు వారిని మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఎంతో కాలము వారు దేవుని యొక్క స్వరాన్ని వినలే. దేవుని ప్రజలైనటువంటి వారు దేవోక్తి వారికి లేదు. అటువంటి పరిస్థితిలో దేవుని యొక్క మహిమ అనేది దేవుని యొక్క ప్రజల యొద్ధ నుండి తొలగిపోయింది. దేవునికి అవిధేయులుగా జీవించినటువంటి కారణాన్ని బట్టి, దేవుని యొక్క కృపను మర్చిపోయినటువంటి కారణాన్ని బట్టి, విగ్రహారాధన వైపు వాళ్ళు తిరిగినారు కాబట్టి, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపముల్లో వారు జీవిస్తున్నటువంటి కారణాన్ని బట్టి దేవుని యొక్క మహిమ ఏమైపోయింది? వెడలిపోయింది. ద గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్. అయితే ప్రభుత్వం యొక్క ప్రజలైనటువంటి వారి ఎడల ఒకటి, మార్పు చెందనివాడు. రెండు, ఆయన యొక్క సంకల్పం అనేది మారనే మారదు. కనుక ఆయన ప్రతీకారం తీసుకోడు, శిక్షిస్తాడు. తన ప్రజలైనటువంటి వారిని శిక్షిస్తాడు, ప్రతీకారం తీసుకోడు. శిక్షించి మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ వారిని ప్రేమించి వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అవసరత కొరకు తగినటువంటి ఏర్పాటు, ప్రొవిషన్, తగినటువంటి ఏర్పాటు ఆయనే చేస్తాడు. ఆ ఏర్పాటులో వారికి అనుగ్రహించబడినటువంటి వాడే సమయల్ ప్రవక్త. మూడు పరిచర్య చేస్తూ ఉన్నాడు, యాజకుడుగా బలులు అర్పించేటువంటి వాడు ఆయనే. వారి సమస్యలు అతని దగ్గర తీసుకొచ్చినప్పుడు వారికి న్యాయం తీసేటువంటి వాడు ఆయనే. దేవుని యొక్క వాక్కును వారికి బయలుపరిచినటువంటి ప్రవక్త ఆయనే. కాబట్టి ఆ కాలంలో దేవుని ప్రజలైనటువంటి వారు ఎంతో క్షేమముగా ఉంటూ వచ్చినారు. అయితే అతను వృద్ధులైపోయిన తర్వాత అతని యొక్క పిల్లలను న్యాయాధిపతులుగా చేసినాడు. ప్రవక్త యొక్క పిల్లలు అతని ప్రవర్తన వంటి వారు కారు అని ఇక్కడ ఇజ్రాయేలీలు చెప్పడము మనం చూస్తుంటున్నాం. ఐదో వచనం, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. వారు ఏదైతే చెప్తున్నారో దట్ ఈస్ రైట్, 100% 100% కరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు సరి అయినటువంటి వాళ్ళు కాదు, నిజమే. వాళ్ళు లంచం పుచ్చుకోవడం కూడా నిజమే. దేవుని ప్రజలైనటువంటి వారికి న్యాయం చేయలేదు, నిజమే. ఓకే, ఇంకా సగం ఉంది. ఏంటది? అదే వచనంలో మనం చూస్తే, నీ కుమారు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున, నీ చిత్తం చొప్పున అని చెప్పట్లే వాళ్ళు. ఏమంటున్నారు? సకల జనుల మర్యాద చొప్పున మాకు ఎవరు కావాలా? ఒక రాజు కావాలి. అది 8:20 జనములు చేయి రీతిని మేమును చేయునట్లు. ఆ మాట గమనించాల, జనములు చేయి రీతిని మేమును చేయునట్లు. కరెక్ట్ అనేది సగం కరెక్ట్. నీ వంటి వాళ్ళు, నీ పిల్లలు కారు, వాళ్ళు లంచం పుచ్చుకుంటున్నారు, న్యాయాన్ని తీపేస్తారు. రైట్, ఓకే. అయితే మిగిలినటువంటి సగం చూస్తే వాళ్ళు ఏమని అడగాల? ప్రభు, ఇంతకాలం మాకు ఈ ప్రవక్తను ఇచ్చినావు, మేము క్షేమంగా ఉన్నాము, అతని పిల్లలు ఏమో ఇట్లా తప్పిపోయినారు, కాబట్టి ఈ సమయం లాంటి ఒక ప్రవక్తను, ఒక న్యాయాధిపతిని, ఒక యాజకుణ్ణి
మాకు దయచి అని అడగాలి కదా. అది రైట్ ప్రొసీజర్. ఇప్పుడు అందరం కూడా ఏమనుకుంటున్నారు, బక్సింగ్ గారు లాంటి ఒక దైవజనుడు దేవుని యొక్క సంఘానికి అవసరమని అనుకుంటున్నారు లేదా, అనుకుంటున్నారు లేదా? ఇక్కడ వారి యొక్క మనోభావము, మనస్తత్వము, వారి యొక్క ఆత్మీయమైనటువంటి కొలత, మెషర్మెంట్ అది మనకు తెలియజేస్తుంది. మాకెవరు కావాలంటే సమీలు అంటే వాడు కాదు, సమీలు పిల్లలు అంటే వాళ్ళు కాదు, పిల్లలు వంటి వాళ్ళు కాదు. మాకెవరు కావాలా? జనములందరూ కూడా చేయి రీతిని వారు ఎలాగో ఒక రాజును కలిగి ఉన్నారో, అంటే దేన్ని అనుసరించే వారుగా ఉన్నారు వాళ్ళు, లోకాన్ని అనుసరించేటువంటి వారు. సకల జనులు అంటే లోకంలో ఉండేటువంటి ప్రజలు అనుసరించేటువంటి పద్ధతి, సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్, లోకం యొక్క పద్ధతి, లేకపోతే లోకం యొక్క మర్యాద చొప్పున జనులందరూ చేయ రీతిని. గనక ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, ఈ ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలైనటువంటి వారు వారు ఎటువంటి స్థాయిలో ఉన్నారంటే ఆత్మీయమైనటువంటి స్థాయిలో లేరు, ఇంకా లౌకికమైనటువంటి స్థాయిలోనే వాళ్ళు ఉన్నారు. వారిలో ఏమి ఉంది అంటే లౌకికమైనటువంటి పద్ధతులకు ప్రాముఖ్యత ఉంది, ఆత్మీయమైనటువంటి పద్ధతికి కానీ దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి పద్ధతికి కానీ ఎంతమాత్రం కూడా స్థలము లేదు. ఎక్కడున్నారు వాళ్ళు? బేర్షెబలో ఉన్నారు. మూడో వచనంలో వీరు బేర్షెబలో న్యాయాధిపతులుగా ఉండి అక్కడనే వీళ్ళు కూడా అడుగుతున్నారు, బేర్షెబలోని వీళ్ళు కూడా అడుగుతున్నారు ఏం కావాలని. జనములు చేయి రీతిని మేమును చేయనట్లు, దేవుడు చేసినట్టు కాదు, లేకపోతే ప్రవక్త చేసినట్టు కాదు, ఎవరు చేసినట్లు? జనములు చేసినట్లు. కాబట్టి నేడు సంఘాల్లో ఉండేటువంటి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ శాతం వారి యొక్క మనస్తత్వం ఎటువంటిది అనేది దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. జనములు చేయి రీతిని మేము చేయాలా? జనములు ఏ దారిలో పోతున్నారో ఆ దారిలో మేము పోవాలా? వారు ఏ పద్ధతిని అవలంబిస్తున్నారో ఆ పద్ధతిని మేము అవలంబించాలా? అంతేగాని ఇక్కడ దేవునికి కానీ దేవుని యొక్క అధికారానికి కానీ ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళు విలువ ఇవ్వట్లే. ఏమి ఇవ్వట్లే? విలువ ఇవ్వడంలే. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ మీద ఒక అధిపతి ఉన్నాడు, ఎవరైనా? ఏది సౌలా? మంచోడనే. ఇశ్రాయేల్ ప్రజలకు అధిపతి ఎవరు? ఆయనకు పాత నిబంధనలో ప్రభుకు ఒక పేరు ఇవ్వబడ్డది. ఏంటది? క్లూ చెప్తాను, సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఇప్పుడు చెప్పండి ఎవరు వారి యొక్క అధిపతి? ఇంకా వెలగలేదా? యెహోవా. వారి యొక్క అధిపతి ఎవరు? ఆరాధన ఏం చేసినాం? ఆయన సర్వాధిపతి. ఎవరైనా సర్వాధిపతి అయినటువంటి దేవుడు అంటే తన ప్రజలైనటువంటి వారికి ఆయన రక్షకుడు మాత్రమే కాదు, వారికి కాపరి మాత్రమే కాదు, ఆయన వారి యొక్క అధిపతిగా వారిని ఏలాలా అన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడు. కాబట్టి మన ప్రభు ఎవరైనా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజు ఏం చేస్తాడు?
పరిపాలిస్తాడు. కాబట్టి తన ప్రజలైనటువంటి వారు ఆయన యొక్క పరిపాలన కింద ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చాలామందికి దేవుని యొక్క పరిపాలన గిట్టదు, సరిపోదు, సూట్ కాదు. ఏం కాదు? సూట్ కాదు. కారణం ఏంటంటే ఇది జనముల యొక్క విధానానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. ఇది పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. దేవుడు రాజీపడడు, దేవుడు రాజీపడడు. ఆయన యొక్క స్థానాన్ని బట్టి దేవుని ప్రజలైనటువంటి వారు ఆయన్ను అనుసరించాల. వారి యొక్క దేవుడు మాత్రం కాదు ఆయన, వారికి ఆయన అధిపతి. కాబట్టి ఆ అధిపతిని అనుసరించి నడవాల. ఇప్పుడు ఒక కమాండర్ ఉన్నారు మిలిటరీలో, ఆర్మీ ఎవరిని ఫాలో చేయాలా? ఇప్పుడు చెప్పినాను కదా, ఎదుగురు చెప్పరు. కమాండర్ చెప్పినట్టు చేయాలా? ఎవరు చెప్పినట్టు చేయాలా? కమాండర్ చెప్పినట్టు చేయాలా? ఎందుకంటే అతను లీడర్, అతను అధిపతి. కాబట్టి అతను చెప్పినట్టు చేయాలా. నాకు కుదరదు ఏంటంటే ఏం చేస్తాడు? వెళ్ళిపోయినాయనని పంపించేస్తాడంటే యు ఆర్ అన్ఫిట్ అని. మా ఊళ్ళో ఒకడు మిలిటరీలో జాయిన్ అయినాడు. మిలిటరీలో జాయిన్ అయిన తర్వాత అంత కష్టాలు ఉన్నాయని తెలియదు అతనికి. చాలామంది మిలిటరీలో పోయి వస్తూ ఉంటే ఆ డ్రెస్ చూసి, యూనిఫామ్ చూసి నేను కూడా మిలిటరీని కావాలనుకున్నాడు. మొత్తంలో మిలిటరీలో పోయి సెలెక్ట్ అయినాడు. స్వామిరాడు పనిచేయడు, పని దొంగ, పని దొంగ. ఆడ రన్నింగ్ చేయాలా, స్విమ్ చేయాలా, ఏమి ఉదయకాలం లేయాలా, చీకటితో లేయాలా, సన్నీళ్ళతో స్నానం చేయాలా, ఇవన్నీ కూడా అతనికి ఎప్పుడు అలవాట్లే. ఇష్టం వచ్చినట్టు తినే లేచేవాడు, ఇష్టం వచ్చినట్టు తినేవాడు, తిరిగేటువంటి వాడు. ఏదో దొరికింది ఆయనకి మొత్తంలో. దొరికిన తర్వాత చేత కావట్లే. దొంగ వేషాలు చేసేటువంటి వాడు. ఏం చేసేవాడు? దొంగ వేషాలు చేసేటువంటి వాడు. వాళ్ళు పరిగెత్తేటప్పుడు కావలసుకుని కింద పడేవాడు. ఆయనకి అది డోకుపోయినాడు కానీ తీసుకుపోయాడు ఆసుపత్రి లేచాడు. ఇటువంటి దొంగ పనులు చాలా చేస్తూ ఉన్నాడు. సార్ నాకు బాగలేదు సార్ అంటాడు. ఏంది నీకు బాగలేదు? కడుపు నొప్పి సార్ అంటాడు. నాకు జ్వరం సార్ అంటాడు. ఏంటి జ్వరం సార్ అంటాడు.